ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసు వెంకయ్య. ప్రభుత్వం మూడో విడత పెంచిన పింఛనను సింగరాయకొండ మండల కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి సంక్షేమం కోసం చేస్తున్న సేవలు పేదలకు వరం వంటిదన్నారు. పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాదాసు వెంకయ్య కోరారు. ఈరోజు మనం గమనిస్తున్నాం, నిజంగా ఇది ఒక పెన్షన్లు ఎక్కువ మందికి ఇవ్వటం అనేది ఒక సామాజిక భద్రత. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం, బాగా ఉన్నవాళ్ళు అవ్వచ్చు, కటిక పేదలు అవ్వచ్చు, రెండు వర్గాలకు కూడా తల్లిదండ్రులు బాగా సంపాదించేటటువంటి పిల్లలకు కూడా భారం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ భారతదేశంలో ఇన్ని పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం కూడా ఇంకేది లేదు. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు పెన్షన్లు కేవలం 39 లక్షల మందికే వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు అది 66 లక్షలకి జగన్మోహన్ దాదాపు డబుల్ పెన్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇస్తున్నారు.